ఇక్కడ పోలీస్ అధికారులు ట్రీట్మెంట్ చేయించలే, పోలీస్ స్టేషన్ లో పెట్టుకున్నారు. ఇలా నమ్మించి బయట తీసుకొచ్చి వాళ్ళ ఆ పసిపాపాలకు ట్రీట్మెంట్ మేము చేయించకుంటే వాళ్ళ పసిపాప ప్రాణాలు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించుకోవాలి, తెలంగాణ సమాజం ఆలోచించాలి. కాపాడింది మేము, అప్పుడు హిందూలను కాపాడింది మేము, హిందూ సమాజమే. ఒక్క పైసలే కనీసం అని అంతకుముందు మసీద్ మీద నాలుగు రాళ్ళేస్తే 4 కోట్ల రూపాయలు ఇచ్చి దుర్మార్గులు, 4 రాళ్ళేస్తే 4 కోట్లు ఇచ్చిన వాళ్ళు, 12 ఇండ్లు ధ్వంసం వేస్తే దగ్ధమైతే ఒక్క పైసా, కనీసం పరామర్శ, కనీసం మనోధైర్యం, కనీసం ఆత్మస్థైర్యం నింపేటువంటి చేయవలసిన ప్రభుత్వం ఈ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, ఈ చేయవలసిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. దీనికే నామే అనుకున్నది, హిందువులు ఓట్లేదా నీ పార్టీకి? నీకు నీకు కలిసిన హిందువు నువ్వే కదా, యాగాలు నువ్వే చేస్తావు కదా, ఎవరిని కొంపలు ముంచడానికి ఎవరిని నాశనం చేయడానికి యాగాలు చేస్తున్నావు తెలియదా తెలంగాణ సమాజానికి? అందుకే రాష్ట్ర ప్రభుత్వం నమ్మకం లేదు కాబట్టి ఇలా రాజ్భవన్ తలుపులు తట్టినాం మేము. గవర్నర్ గారికి రిక్వెస్ట్ చేస్తాం, మేడం మీరైనా కాపాడండి, ఈ మూర్ఖుడు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంఎం పాటికి అప్పయిపోయిండు, వాళ్ళ చెప్పు చేతుల్లో పెట్టిండ్రు. పోలీస్ అధికారులు కొంతమంది ఎంఎం పార్టీ కంట్రోల్లో పనిచేస్తున్నారు, ఎంఎం పార్టీ చెప్తేనే పోస్టింగ్ వస్తున్నాయి కాబట్టి కొంతమంది పోలీస్ అధికారులు ఎంఎం పార్టీ కంట్రోల్లో పనిచేస్తున్నారు, ఒక వర్గాన్ని పెంచి పోషిస్తున్నారు, వాస్తవాలను గ్రహిస్తలేరు, దుండోళ్ళని శిక్షిస్తలేరు, అమాయకులపై 3rd grade ఉపయోగిస్తున్నారు, కిడ్నాప్ కేసు తీసుకుపోతున్నారు. ఈ యొక్క ప్రతి కేసు వాళ్ళు భారతీయ జనతా పార్టీ కానీ వెతుకుపోతా ఉన్నారు. ఇప్పటికైనా మళ్ళీ చెప్తున్నా, డీజీపీ గారు కానీ ముఖ్యమంత్రి కానీ వెంటనే వదిలిపెట్టండి, వెంటనే వదిలిపెట్టండి, లేకుంటే రిమాండ్ చేయండి. మీరు రిమాండ్ చేయకుంటే పక్కా చూస్తా నీ ఫామ్ చూస్తా బిడ్డాని, నీ ఫామ్ నీ చుక్కలు చూపడతా, భారతీయ జనతా పార్టీ దమ్మింత నువ్వు చూపడతా, కాచుకోవాలని ముఖ్యమంత్రి హెచ్చరిస్తున్నాను నేను. ధన్యవాదాలు. కేవలం కేవలనా.